अंदर की नमस्कार अंटू रेल पंद्री प्रचार सैको जगन की नूट याबल स्थान अदे विधा मुफ एंपी स्था अटे लोकसभा राज्यसभा कल इतम जी आंध्र राष्ट्र प्रजल अंत अंत अद्भुत मैंडेट व्यक्ति की इतम जी मैंडेट प्यक्ति मुख्यमंत्री अगर तोली निर्णय अराचकमे प्रजा वेदिकूलत दी मूड रोजल कृतम चंद्रबाबुना गार जुडिशियल रिमांड की पंपस्तान इदंत सैको जैसे पन गत नाग संवस नाग ने प्रजु अनेक इबूर यमगनूर निजकवर्ग में कोविड लाकडौन मिस्बा अम्मा वैकाप नायक मानभंगम चेसी चंपेस्ते नो केस निन्नगाक मोन्न अमरनाथ गौड़ कुर्रोड अतने टेक्स्ट बुक चिंपेसी आ कायतल नोर्लो कुक्की काल चेतल कट्टेसी पिच्चि पिच्चि कोट्टी पेट्रोल बोसी तगल पेड़ते ई प्रभुत्वं सरैन याक्षन तीसुकोलेदु अब्दुल सलाम नंद्यालो वैकाप नायक पदे पदे वेधिस्टर मम्मी दंगल सामजन मम्मी दंगल चूस्त आध ने पड़े कुटम पड़ेदी मत कुट कल आत्महत्य चुस्क नो के नंद्याल पोलिस नड़वीधि तरमी तरमी कट्टी चंपते नो के इला अड़गड़ना गंजाई स्मग्लर्स पैन नो के टेर्रिस्ट पैन नो के वाल वैकाप नायक प्रजल वेधिस्ते नो के अदे प्रजल तरफ पोराड़ना तेलुगुदेशम पार्टी नायक जनसेन पार्टी नायक इतर पार्टी नायक पैना विपरीत केस ने बाधि ने इवे रूम केस अटेम्प्ट मर्डर एससी एसटी केस एंत दारणमेंटे पवन कल्याण गारु अमरावती की वस्तान निर्णय प्रत्येक विमान रावे अड़े एसपी स्वयं लटर राशि बेगमपेट एयरपोर्ट की फैक्स पवन कल्याण गार वस्ते अलजड़ी अवतनी ला एंड आर्डर प्रॉब्लम अवतनी फ्लैट टेकआफ अवनीदे पैस्थि चूसा मल्ल आज रोड मार्ग में वो अरे युद्ध वातावरण क्रिएट बॉर्डर दम लेने इश्यू क्रियेटो पोराड़तेमो अटेम्प्ट मर्डर पड़ता अद पवन कल्याण गार चवर की एक् मंगलगिरी आफीस एम गोड़ चशारा ले अदे चंद्रबाबुना गारु मन चार भविष्य को ग्यारंटी आयन इच्छा हामी प्रजुकने दाखी ऊरूर तिगत पुंगनूर शांतियुत प्रजल उद्देश्य मारतंटे अड़ वैकाप नायक रेसी अड़ना पोलिस ऐसीबे रक्षण कोसम वैकाप कार्यकर्त नायक तिबाटे 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈ రోజు జైల్లో పెడతారు యువగలం పాదయాత్రలో భీమవరంలో మీ అందరం శాంతియుతంగా నడుస్తున్నాం ఊరంతా అయిపోయింది అద్భుతంగా జరిగింది మీటింగ్ హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటకి వైకాప పిల్ల సైకిల్ డాన్స్ చేశారండి డాన్స్ చేసి మాపైన ప్రజలపైన రాళ్ళు దాడి చేశారు एवर पैन केस पैन के असल आ पादयात्रो महिन्न वी इंटर ना वेप ची इला पिड़कल बिग्चि बान चे महिल पैन रेसर आ पिल सैकल का आ पिल सैकल पैन नो के नो ऐन अदे युवगल वाली इप्ड 39 मंदिर एक राजमंड्री जैल उ चंद्रबाबुना गार 15 संवस मुख्यमंत्री चशार ఈ టర్మ్ తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు అసలు హైదరాబాద్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈ రోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పని చేస్తున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లకి అమ్మారంటే దానికి కారణం ఆనాడు చేసిన పునాది
చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైలు అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుక ఆయన జైలుకు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్ కాన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజల కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావి తరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం సిరసు మే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడిపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ చేసే లక్ష్యంతో మేము కలిసి పని చేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్లు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూశారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చౌంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహం ని ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట అన్నారు ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్ష వేల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈయన సైకో కాదు ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్ ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాల కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ రాష్ట్రం కోసం గతంలో కలిసి పనిచేసాం మళ్ళీ కలిసి పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పర్టికులర్ విధాన పరమైన అంశాల లోపాలను సరి చేసుకొని ముందుకొస్తాం కూడా అన్న పరిస్థితి ఈరోజు అందరం ఈ ప్రభుత్వం చేతిలో బాధితులే కదా మీడియా మిత్రులపైన కూడా దాడులు జరుగుతున్నాయి మీడియా మిత్రులు గొంతు నొక్కేదానికి జియో తీసుకొచ్చారు మీడియా మిత్రులు ఎక్కడన్నా గట్టిగా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతి బయట పెడితే మీపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు స్వామి మర్చిపోయారా మీరు అట్లా రైతులమైన కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు అమరావతి రైతులపైన మాదిగ సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇతర ప్రజలు అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళందరిపైన కూడా విపరీతంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా మేము పోరాడకపోతే ఇప్పుడు కూడా మేము యుద్ధం ప్రకటించకపోతే ఇంక ఎందుకండి మేము రాజకీయాలు ఉంది అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే చదివనుకున్నామా వాళ్ళు చేసే ప్రతి ఏదో పనికి జయగొట్టేదానికి మేమున్నామా ప్రసక్తులు ఆయన చేసిన ప్రతి తప్పు పని ప్రజాక్షేత్రంలో మేము నిలబడతాం ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను నేను చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను నంబర్ వన్ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం బీజేపీకి వచ్చేగల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపైన ఉంటుంది
హోమ్ మినిస్టర్ గారిని హోమ్ కే పరిమితం చేశారు ఈ ప్రభుత్వం. డిఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా, ఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా, కీలకమైన పోస్టింగ్ జరగాలంటే పాపం తల్లికే తెలియని పరిస్థితి. ఇంకా ఆమెకి భద్రత గురించి ఏం తెలుస్తుంది? నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయనకి క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి? ఇవ్వట్లేదు. అది అందరు తెలిసిన విషయమే, ఇవ్వట్లేదు. అది కాదండి, గత 42 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్న వ్యక్తి. దానివల్ల కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. అంటే నక్సలైట్లు కానివ్వండి, గంజాయి స్మగ్లర్స్ కానీ, ఎర్రచందన స్మగ్లర్స్ కానీ, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అక్కడున్న జైలర్ ఏం పట్టుకుంటున్నారు? లాఠీ పట్టుకుంటున్నారు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి భద్రత ఎట్లుంటుందని అడుగుతున్నా. ఎట్లుంటుంది? ఎట్లా? ఆ విచిత్రమైన అంటే, ఈరోజు బాలకృష్ణ గారు నేను అక్కడ నుంచున్నాం, ఫోటోలు తీసుకోవాలి జైల్లో, మనం జైల్లోకి వెళ్ళేదానికి. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు అమ్మాయి. ఇంకా ఏంటండి, నేను డిఎస్పీ గారు ఈయన ఎవడంటే కూడా స్పందించలే డిఎస్పీ. ఎస్ఐ అడిగితే స్పందించాడు. అరే మా కళ్ళ ముందల్లే అంత ల్యాబ్స్ అవుతుందంటే మళ్ళీ బాబు గారు భద్రతమైన మాకు కంగారు ఉండకూడదా? నేను అడుగుతున్నా. హీఈస్ ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా, ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. భద్రత ఏంటి? కనీసం వేడి నీళ్ళు ఇవ్వట్లేదు దానికి, స్నానం చేసేదానికి. ఇంకా భద్రత గురించి ఏం మారుతాం చెప్పండి. పవన్ కళ్యాణ్ పైన కూడా వ్యక్తిగత దాడిని మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి, 10 నిమిషాల క్రితం కలిసి పనిచేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ కులపరంగాను వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల తరపున పోరాడినందుకే శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు, నన్ను వ్యక్తిగతంగా దూషించారు, భ్రమణి పైన కూడా అనేక పోస్టులు పెట్టారు. ఎందుకు? ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. అరే స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశానండి నేను, భ్రమణి స్టాన్ఫర్డ్ ఎంబీఏ, మాకింత అవసరమా? ప్రజల కోసం పోరాడుతున్నామని అడుగడుగున మమ్మల్ని అవమానించారు, అడుగడుగున మీమ్స్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చేస్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు, లేనిపోని చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదేనంటే ఒక సైకో చేసే పనులు. అంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని స్లో చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులమైన పడితే స్లో అవుతారు అనుకుంటున్నారు. ఈరోజు నిజంగానే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు అమ్మకు ఒక మాట చెప్పారు, శాసనసభ సాక్షిగా మిమ్మల్ని ఆనాడు అవమానిస్తే చాలా బాధపడ్డాను, చాలా ఆవేదన పడ్డాను, మళ్ళీ మీ ముఖంలో నవ్వు కంపడే విధంగా మేము కలిసికట్టుగా చేస్తామని హామీ కూడా ఇచ్చాం. అంటే చూడండి, పార్టీల అతీతంగా ఒక మహిళకు అవమానం జరిగితే అంత పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ ఆనాడు జగన్ గారు జైలుకి వెళ్తే మేము తపాసులు కాల్చల, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏనాడు అవమానించలా. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, విజయలక్ష్మి గారు భారీ మెజారిటీతో వైజాగ్ ఎంపీగా ఓడిపోయారు. మేము ఏనాడు ఎగతాళి చేయలేదు. రాజకీయాలు రాజకీయాలు, కుటుంబం కుటుంబం, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ అది మేము చేసిన తప్ప అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలి. మీ తరపున పోరాడినందుకు తల్లిని, భార్య, చెల్లిని, అక్కల్ని, అందరిని అవమానిస్తున్నారు. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. కాపులకి ద్రోహం చేశారు చంద్రబాబు. ఇప్పుడు ఆయనతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నాడు, అందరినీ కట్టాడు ముస్తున్నాడు అనేసి పవన్ కళ్యాణ్. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను, ఏ వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిన వ్యక్తి కానే కాదు. ఎలా ద్రోహం చేశారో చెప్పమని వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, సూటిగా. ఏ వర్గమైనా, ఓసీలో అవచ్చు, బీసీలో అవచ్చు, ఎస్సీలో అవచ్చు, ఎస్టీలో అవచ్చు, మైనారిటీలో అవచ్చు, కాపు సోదరులు అవచ్చు, శెట్టి బల్జ సోదరులు అవచ్చు, మాల సోదరులు అవచ్చు, ఎవరన్నా కానీ ఎలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పమని నుంచి. ఇది ఎట్టుందంటే, ఈ కుంభకోణం అంతా చూస్తే నాకు అర్థమైంది ఎట్టుందంటే,
బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు చైర్మన్ పాలసీ ఇస్తాడు బ్యాంక్ మేనేజర్లో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తప్పు చేసి ఉండొచ్చు ఆ తప్పుకి చైర్మన్ తీసుకెళ్లి బొక్కలేస్తారు ఎవరన్నా సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పాలసీ తీసుకొచ్చి పెట్టారు అంతే అది చేసిన తప్పైన అదే విధంగా మీరు చూస్తే కాపు సోదరులకి అన్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఉప కులాల వారికి బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించి అమలు ఎస్సీ సప్లైన్ అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ అది మాకున్న చిత్తశుద్ధి అండి వాళ్ళు చెప్పేదానికి ద్రోహం చేశామని చర్చకు వస్తే రమ్మనండి నేను ఇక్కడ ఉన్నా కదా చర్చిద్దాం యువగలం పాదయాత్రలు ప్రతిసారి చెప్పిన మీరేం చేశారు మేమేం చేసాం చర్చిద్దాం ఒక్కడు రాలా ఇంకేం మాడతారు ముందల మేము కమిటీ ఫామ్ చేసుకుంటాం కూర్చుని మేము మాట్లాడతాం దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం అండి బాగా చెప్పారు ప్యాకప్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి ఇంకేంటి దానికని చెప్పేది ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాం దీనికి ఆధారాలు ఉండవు ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు చూపించమనండి చెప్పమనండి ఎక్కడ ఏంటి ఎలా మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క నిమిషం పూర్తి చేయను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే సిఐడి వాళ్ళే సిఐఎస్ఎల్ వాళ్ళే ఎస్బి వాళ్ళే నిరూపించమనండి అబ్బా ఎందుకు ఈ గోళ ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవడు సిద్ధంగా లేడు మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది భయం మా బయలుదేరడం లేదు ఎందుకు భయపడతామండి ఏం తప్పు చేసామని భయపడతామండి ఇక్కడ ఎందుకు భయపడాలి మేము ఎందుకు భయపడాలి ఏం తప్పు చేశామని తప్పు చేసాడు దేవుడికి భయపడ్డాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జైలుకి అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా బ్రహ్మని చూసారా ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కునేలే వాళ్ళు వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది అది మీరు కార్యకర్తలు అడితే బాగుంటుందమ్మా నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలందరూ కూడా గతంలో కలుస్తాం జరిగింది ఎస్ కలిసికట్టుగా పోరాడాలి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళ ఎగరేసుకుని నెక్స్ట్ లోకేజ్ ఇట్లా నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2,500 కోట్లు ఈరోజు 2,500 కోర్ మార్కెట్ క్యాప్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకేమైనా అవసరమా అవసరమా అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది 250 కోట్లు వస్తుంది మాకు అవసరమా ఇది ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది సో ఏ నేను మంత్రిగా దాదాపు 2,000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా 2 సంవత్సరాల 4 నెలలు ఏనాడు తప్పు చేయాలి స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్ట్ సంబంధించి రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది చూడలేదు
అలాగే కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తున్నారు. బీజేపీ నుంచి ఓరో సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు గారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి. అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్డుకి, కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మసక్యంగా లేనేలేదు, బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ. ఒక్క నిమిషం అండి, నేను చెప్పా ఈరోజు కంపెనీ వల్ల 2,500 కోట్లు మార్కెట్ లో ఉంది, మాకు లిస్టెడ్ కంపెనీ, మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డు పైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డు పైన ఆపేసి చివరికి ఆయన రోడ్డు పైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది. అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి, ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ పని, వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు, ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి. అసలు తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను, లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. ఆయన ఒకటే, ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి తెలుగువాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా, నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మమ్మల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరం బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని, దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప
దానికి వేరే విమోచన లేదు. ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు, దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే. అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు. అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది అన్యాయం అని ఒక్కించి చెప్పడం. సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగల మన దేశంలో. ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ ఎప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనల్కి మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయాం, కోల్పోయే పరిస్థితి అని చెప్పను. చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇలా జరిగింది దానికి అసలు ఏమి ఇన్నేళ్ళ పని, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. ఎప్పుడు ఒక్క మచ్చకొండ లేని మనిషి అటువంటిది అంటే ఎవడు నమ్మలేక అసలు నమ్మలేదంటే అసలు జరిగితే కదా ఏముంది అందులో. ఆయన సంతకం పెట్టారా? ఆ పైన ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీ, ఆయన రికమెండ్ చేశాడు ఇది బాగుంది అంటే ఎస్ బాగున్న దానికి. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇన్నోవేటివ్ అంటే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం, వివిధ రకాలుగా ఆయన మహిళా సాధికారత కోసం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని ఆనాడు బాకర గ్రూపులు అయితే ప్రారంభించడం అయితేనేమి, అంత కంప్యూటరైజేషన్ చేయడం ఏంటి మండల వ్యవస్థలలో, ఫైబర్ గ్రిడ్డు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అంటాడు నేను ఈ రాష్ట్రాన్ని ఫైబర్ గ్రిడ్ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది ఫైబర్ గ్రిడ్డు, చేసేది ఏమీ లేదు. ఆ తప్పి ఇదిగో ఇప్పుడు అన్ని మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇది ఈ తవ్వకాలు చేస్తానన్నమాట. ఫైబర్ గ్రిడ్ అంటే గుర్తుపెట్టుకోండి, అది ఆయన చేసే ఇప్పుడు తవ్వకాలు. అటువంటిది అసలు ఏమి ఆధారం అసలు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చంద్రబాబు నాయుడిని ఇలా ఏ చట్ట ప్రకారం అనౌన్స్ చేశారని అడుగుతున్నాం. చట్టం వాళ్ళదే, అంతా వాళ్ళదే, వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు. మానసికంగా అంటే ఇక్కడ మనుషులు కూడా ఆయన బాధ అదే, ఆయనకి నేను నాకేమవుతుందని కాదు. నా రాష్ట్రం ఎటుపోతుంది, నా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు యువత కోసమే కదా స్కిల్ డెవలప్మెంట్ పెట్టింది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశం మహాశక్తి అనుకున్న శక్తి యువత. అటువంటి శక్తి నిర్వీర్యమైపోయి నిస్తేజమై ఒక దారి లేక దిక్కుతోచక ఇవాళ ఇది ఒక గంజాయి, గంజాయిలో మన నంబర్ వన్ దేశంలో. ఆ గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయికి అలవాటు చేసి ఇవాళ వేలెత్తనివ్వకుండా ఎవరు వాళ్ళని ప్రశ్నించే అంటే జవాబుదారి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జవాబుదారి ప్రభుత్వం, ఎమ్మెల్యేని నిలదీసేవారు ఏదైనా పనులు కాకపోతే. అటువంటిది ఎవరు వేలెత్తి అడగకూడదు, వేలెత్తి చూపకూడదు అన్న ధోరణిలో చందాన్ని వెళ్తుంది ఈ ప్రభుత్వం. మరి అందరికీ ఇక వివరాలన్నీ తెలుసు. ఆనాడు ఆయన సంతకం పెట్టలేదు, అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తే క్యాబినెట్లో పెట్టి అది ఆమోదమయ్యి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారుగా అక్కడ. అంటే అది తర్వాత జరిగింది అనుకో, ఇప్పుడు మోపుతున్నారు. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళ ప్రభుత్వం వచ్చాక అది ఎవరు అజయ్ కలాం రెడ్డి గారు ఆయన రికమెండ్ చేశారు. అప్పుడప్పుడు గుజరాత్లో 2013లో దీన్ని అమలు చేయడం జరిగింది. అలా కాకుండా మొత్తం దేశంలో కూడా 8 రాష్ట్రాల్లో చేస్తే బ్రహ్మాండం చాలా బాగుందని దాన్ని అమలు ఇక్కడ ఓకే అన్నాను ఆయన. అంటే ఇదే పాలసీ మేకర్ ఆయన, దానికి ఆయన బాధ్యులు కాదు కదా. దేనికి అసలు ఏం జరగలేదంటే ఇక్కడ బాధ్యులు కావడానికి ఎవడు బాధ్యులు కాదు. ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని మళ్ళీ ప్రేమచంద్ర రెడ్డి గారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఆయన MD, ఆయనేమో సంతకం పెట్టి MOU పెట్టి మళ్ళీ నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత మిగతా అన్ని లెక్కల సంగతి అంతా తెలిసిందే మీకు, చాలా మన చెప్పడం కూడా జరిగింది. అవన్నీ జరిగింది. అప్పుడు ED
అంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ ఎంక్వైరీ దీంట్లో చాలా పవర్ఫుల్ అటువంటిది వాళ్ళు వాళ్ళని గ్రిల్ చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గ్రిల్ చేయలేదు ఎందుకంటే ఇది ఈ పాత్ర ఇది ఏమీ లేదు అక్కడ వాళ్ళు చేశారు ఈ ఆఫీసర్లు ఎవరిని చేయలేదు అంటే ఎవరు తప్పు చేశాడు కాదు కాదు వాళ్ళు మంచి పదంలో ఉన్నారు ఇప్పుడు అసలు నిజానిజాలు తెలియదు నిజానిజాల కంటే కూడా అసలు జరిగింది ఏంటి అన్నది వాళ్ళు పెట్టింది మొత్తం 6 క్లస్టర్లలో మొత్తం 42 కేంద్ర సెంటర్స్లో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఐటి కాలేజీలు కావచ్చు వాటిలో అన్నింటిలో పెట్టడం జరిగింది దానికి 213,000 మందికి తరఫీ ఇవ్వడము 72,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడం ఇంత జరిగింది తర్వాత 2021లో వీళ్ళే మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాంట్లో ఈయన పేరు లేదు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు మరి నిజంగా అవినీతి జరుగుతుంటే మరి ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు ఇప్పుడు సడన్గా ఏంటంటే అందరి ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆయన తిరగడం వల్ల ప్రజల్లో అవగాహన తీసుకోవడం వల్ల లేకపోతే యువగణం లోకేష్ బాబు తిరగడం వల్ల ఇదంతా చూసి ఓరో ఇక భయం పట్టుకుంది వాడికి ఇక ఓడిపోవడం తథ్యం ఖాయం నేను ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలంటే మసిపూడి మసిపూతులు మారేడుకాయ ఇక తీసుకెళ్ళి ఇన్ని ఇలా ఇప్పుడు ఇది ఇన్ని రోజులు ఎవరిని ఇలా రిమాండ్ ఉంచడం ఎక్కడా లేదు వాడు 2 రోజులు ఉంచుతారు సరే దాని తర్వాత ఎంక్వైరీ అదే జరుగుతుంది ఇదే మొట్టమొదటిసారి సో ఇలా వాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేవలంగా ఇది ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చట్టాలని అతిక్రమించి వాడు చేసిన రాజకీయ కక్షకు నిదర్శనం తప్ప వేరేది ఏది కాదు ఇందులో ఏ సత్యం లేదు నాకు ఒకే నెంబర్ ఉందా నేను ఎప్పుడు చెప్తుంటా జుడిషియల్ డిపార్ట్మెంట్ సార్ ఒకటి అది బీజేపీ నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు అనుకున్నా దానికన్నా నాకు తెలియదు మీరు చెప్తే మొదటిసారి నేను వింటాం కానీ మేము అడిగింది ఒక విషయం ఉంది అదే కోర్టులో మేము ఏం అడిగామంటే ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేదానికి వచ్చారో వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కోర్టు తీసుకొని కాపాడండి అని చెప్పాం ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసింది ముందల అని మేము చెప్పాం అంతవరకు మేము అడిగింది వాస్తవమే దాని తప్ప మాకు ఈ విషయం అయితే మాకు తెలియదు దానిపైన నేనంటే స్పందిస్తాను నేనేమంటానంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి అంటే డౌట్ లేదు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు మేము మాత్రం ఈ అరెస్ట్ వాడికి భయపడే వాళ్ళం కాదు న్యాయ పోరాటం చేస్తాం న్యాయపరంగానే పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో తెచ్చుకుంటాం ఎక్కడ చేస్తుంది దయచేసి అలాంటి ఆరోపణలు చేయొద్దండి నిన్న శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు పోలీసులు అక్కడ నిలబడ్డారు ఇది హైదరాబాద్ సంబంధించిన విషయం మళ్ళీ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం అనుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదు మమ్మల్ని కనీసం రోడ్డు కూడా ఎక్కనియరు ఇంటి బయటకు వస్తే అవుట్ చేస్తుంది అక్కడ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఎక్కారు వాళ్ళందరూ శాంతియుతంగా ఐఎమ్ విత్ సిబిఎన్ అని పెట్టారు అంతే అక్కడనే కాదు బెంగళూరులో చెన్నైలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి సంక్షేమం తెలుపుతున్నారు తెలుగు వాళ్ళు కానోళ్ళు కూడా చాలా మంది వచ్చి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆయన G20కి వెళ్ళకుండా అదో ఇదో అంటే వాళ్ళంత నమ్మేవాళ్ళు కాదు G20లో వాళ్ళందరికి చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుసు
బిల్ క్లింటన్ని బిల్ గేట్స్ దగ్గర తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఇక్కడ డెవలప్ చేసి ఏదో అన్ని రకాలుగా చేసినా కూడా ఆయన క్రెడిబిలిటీ ఆయన బ్రాండ్ ఆయనే ఐఎస్బిలో కానివ్వండి తెలుగులు కానోలు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇప్పుడే భోజనం తిన్నారు. ఎన్టీవీ ఏంది? ఏం సమాచారం అందిస్తాడు? ఏం సమాచారం అందిస్తాడు ఆయన? ఎన్టీవీ ఎక్కడ ఉందని అడిగా. సమాచార శాఖ మంత్రి దగ్గర ఉన్నారంటే ఏం సమాచారం ఇస్తాడు ఆయన? శాఖ ఉంటే మొదలు పెట్టచ్చా? అమ్మ దయచేసి, సూర్య అందరు దయచేసి కొంచెం ఓపిక పట్టాలి. అందరికీ నమస్కారం. ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగన్కి 151 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 31 ఎంపీ స్థానాలు, అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే. ప్రజావేదిక కూల్చుతున్న దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం, కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అన్న అమ్మాయిని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేసు. నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే పదే వేధిస్తున్నారు, మమ్మల్ని దొంగలు అంటున్నారు, ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, ఈ ఆ బాధ నేను పడలేను, మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. నో కేస్. నంద్యాలలో పోలీసుడిని నడివీధిలో తరిమి తరిమి కొట్టి చంపితే నో కేస్. ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేస్, టెర్రరిస్ట్ పైన నో కేస్, వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేస్. అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు. నేను కూడా బాధితుడిని. 22 కేసులు, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తానని నిర్ణయించుకుని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలజడి అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనీదని చెప్పే పరిస్థితి చూసాం. మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు. అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర. ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు, పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు. అది పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎక్కడికి వెళ్ళారు? మంగళగిరి ఆఫీస్. ఏమైనా గొడవలు చేశారా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు? భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆయన ఇచ్చిన హామీ ప్రజలు చెప్పుకునే దానికి ఊరూరు తిరుగుతున్నారు. పొంగనూరులో కూడా శాంతియుతంగా ప్రజల్ని ఉద్దేశించి మాడుతుంటే అక్కడ వైకాపా నాయకులు రాలేసి అక్కడ ఉన్న పోలీసులు యాక్షన్ తీసుకోబోతే రక్షణ కోసం వైకాపా కార్యకర్తలు నాయకులు తిరుగుబాటు చేస్తే 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు జైల్లో పెడతారు. యువగలం పాదయాత్రలో భీమవరంలో మేమందరం శాంతియుతంగా నడుస్తున్నాం, ఊరంతా అయిపోయింది, అద్భుతంగా జరిగింది మీటింగ్. హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్న పాటకి వైకాపా పిల్ల సైకిల్ డాన్స్ వేశారండి. డాన్స్ వేసి మా పైన ప్రజల పైన రాళ్ళు దాడి చేశారు.
ఎవరిపైనా కేసు పెట్టారు మాపైనా కేసు అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్దెత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా విడికలు బిగించి బా చేయండి అని చెప్తే మహిళలపైన కూడా రాలే సర పిల్ల సైకిల్ కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేసు నో యాక్షన్ అదే యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ టర్మ్ తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు అసలు హైదరాబాద్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈ రోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పని చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లుగా అమ్మారంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైల్ అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుకు ఆయన జైలుకు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుకు ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకు పంపిస్తున్నాం పసుపు కుంకం ఇచ్చినందుక 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధేసింది అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలుపెట్టాలి ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాలలాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి ప్రసక్తి లేదు ఎవరిని వదలబెట్టకూడదు అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయిస్తాం జరిగింది అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజల కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మేము అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పడ నిర్ణయించుకున్నాం రాబే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్టు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చవంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహం ని ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట అన్నారు ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తిపైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా
కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఇన సైకో గారు ముఖ్యమంత్రి గారు ఇస్ మెంటలీ అన్‌స్టేబుల్ ఆయన ముందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాలి కానీ మెంటలీ అన్‌స్టేబుల్ వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ రాష్ట్రం కోసం గతంలో కలిసి పని చేశాం మళ్ళీ కలిసి కౌన్సిలర్లకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పర్టిక్యులర్ విధాన పరిణామాల లోపాలను సరిచేసుకొని ముందుకుంటాం కూడా అన్న పరిస్థితి ఈ రోజు అందరం ఈ ప్రభుత్వం చేతిలో బాధితులే కదా మీడియా మిత్రులపైన కూడా దాడులు జరుగుతున్నాయి మీడియా మిత్రులు గొంతు నొక్కేదానికి జియో తీసుకొచ్చారు మీడియా మిత్రులు ఎక్కడన్నా గట్టిగా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతి బయటపడితే మీపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు స్వామి మర్చిపోయారా మీరు అట్లా రైతులమైన కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు అమరావతి రైతులపైన మాదిగ సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇతర ప్రజలు అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళందరిపైన కూడా విపరీతంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా మేము పోరాడకపోతే ఇప్పుడు కూడా మేము యుద్ధం ప్రకటించకపోతే ఇంకెందుకండి మేము రాజకీయాలు ఉంది అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదివనుకున్నామా వాళ్ళు చేసే ప్రతి అదో పనికి జయగొట్టేదానికి మేమున్నామా ప్రసక్తి లేదు ఆయన చేసిన ప్రతి తప్పు పని ప్రజాక్షేత్రంలో మేము నిలబడి ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను నేను చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను నెంబర్ వన్ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం బీజేపీకి వచ్చేగల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపై ఉంటుంది అయ్యా హోమ్ మినిస్టర్ గారిని హోంకే పరిమితం చేశారు ఈ ప్రభుత్వం డిఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా ఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా కీలకమైన పోస్టింగ్ జరగాలంటే పాపం తల్లికే తెలియని పరిస్థితి ఇంకా ఆమెకి భద్రత గురించి ఏం తెలుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయనకి క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇవ్వట్లేదు అది అందరు తెలిసిన విషయమే ఇవ్వట్లేదు అది కాదండి గత 42 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్న వ్యక్తి దానివల్ల కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు అంటే నక్సలైట్లు కానివ్వండి గంజాయి స్మగ్లర్స్ కానీ ఎర్రచందన స్మగ్లర్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు అక్కడున్న జైలర్ ఏం పట్టుకుంటున్నారు లాఠీ పట్టుకుంటున్నారు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి భద్రత ఎట్లుంటుందని అడుగుతున్నా ఎట్లుంటుంది ఎట్లా ఆ విచిత్రమైన అంటే ఈరోజు బాలకృష్ణ గారు నేను అక్కడ నుంచున్నాం ఫోటోలు తీసుకోవాలి జైల్లో మనం జైల్లోకి వెళ్ళేదానికి అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు అమ్మాయి ఇంకా ఏంటండి నేను డిఎస్పీ గారు ఈయన ఎవడంటే కూడా స్పందించలే డిఎస్పీ ఎస్ఐ అడిగితే స్పందించాడు అరే మా కళ్ళ ముందల్నే అంత ల్యాప్స్ అవుతుందంటే మళ్ళీ బాబుగారు భద్రతమైన మాకు కంగారు ఉండకూడదా నేను అడుగుతున్నా హీఈస్ ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా భద్రత కనీసం వేరు నిలవట్లేదు దానికి స్నానం చేసిన దానికి ఇంకా భద్రత గురించి ఏం మారుతాం చెప్పండి పవన్ కళ్యాణ్ పైన కూడా వ్యక్తిగత దాడిని మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి 10 నిమిషాల క్రితం కలిసి పనిచేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ కులపరంగాను వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల తరపున పోరాడినందుకే శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు నన్ను వ్యక్తిగతంగా దూషించారు భ్రమణి పైన కూడా అనేక పోస్టులు పెట్టారు ఎందుకు ప్రజల తరపున మేము పోరాడుతున్నాం అరే స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశానండి నేను భ్రమణి స్టాన్ఫర్డ్ ఎంబీఏ మాకింత అవసరమా ప్రజల కోసం పోరాడుతున్నామని అడుగడుగున మమ్మల్ని అవమానించారు అడుగడుగున మీమ్స్ చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చేస్తున్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా లాగుతున్నారు లేనిపోని చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఇదేనంటే ఒక సైకో చేసే పనులు అంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని
स्लो चेयरेंटे वाल कुट सभ्युम पड़ते स्लो अवतार निजाने पवन कल्याण गारु अम्म को शासन सभा साक्षिगा मिम्मेल्नि आनाडु अवमानिस्ते चाला बाधपड्डानु चाला आवेदन पड्डानु मल्ली मुखंलो नव्वु कंपडे विधंगा मेमु कलिसिकट्टुगा चेस्तामनि हामी कोडिच्चाम अंटे चूडंडि पार्टील अतीतंगा ఒక మహిళకు అవమానం జరుగుతే అంత పెద్దెత్తున బయటికి వస్తుంది అదే తెలుగు దేశం పార్టీ ఆనాడు జగన్ గారు జైలుకి వెళ్తే మేము తపాసులు గాల్చలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏనాడు అవమానించలా ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విజయలక్ష్మి గారు భారీ మెజారిటీతో వైజాగ్ ఎంపీకి ఓడిపోయారు మేము ఏనాడు ఎగతాళ్చలే రాజకీయాలు రాజకీయాలు కుటుంబం కుటుంబం మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కానీ అది నేను చేసిన తప్పని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలి మీ తరపున పోరాడినందుకు తల్లిని భార్య చెల్లెల్ని అక్కల్ని అందర్ని అవమానిస్తున్నారు ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం కాపులకి ద్రోహం చేశారు చంద్రబాబు ఇప్పుడు ఆయనతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అందర్ని కట్టడి ముస్తున్నాడు అనేసి పవన్ కళ్యాణ్ విమర్శించారు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను ఏ వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిన వ్యక్తి కానే కాదు ఎలా ద్రోహం చేశారో చెప్పమని వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సూటిగా ఏ వర్గమైనా ఓసీలో వచ్చు బీసీలో వచ్చు ఎస్సీలో వచ్చు ఎస్టీలో వచ్చు మైనారిటీలో వచ్చు కాపు సోదరులో వచ్చు సెట్టి బెల్జ సోదరులో వచ్చు మాల సోదరులో వచ్చు ఎవరన గాని ఎలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి నుంచి ఇది ఎట్టుందంటే ఈ కుంభకోణం అంతా చూస్తే నాకు అర్థమైంది ఎట్టుందంటే బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు చైర్మన్ పాలసీ ఇస్తాడు బ్యాంక్ మేనేజర్లో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తప్పు చేసి ఉండొచ్చు ఆ తప్పుకి చైర్మన్ తీసుకెళ్లి బొక్కలేస్తారని ఎవరన సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పాలసీ తీసుకొచ్చి పెట్టారు అంటే అది చేసింది తప్పైన అదే విధంగా మీరు చూస్తే కాపు సోదరులకి అన్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఉప కులాల వర్గ బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించి అమలు ఎస్సీ సప్లైన్ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ अभी मैं चितशुद्धि वालीवुड चपेदा की द्रोहन चसा चर्चक रम्मानी इकड़ना कदा चर्चिदा युवगल पादयात्र प्रति सारी चपना मेरें मेमेम चर्चिदा रहा इंकेम मुंडल मेम कमिटी फाम चुस्कर्च मैं माटाता दा तर भविष्य कार्याचरण मैं प्रकट पैकअप टाइम वाली इंकेन दिन ने वाल अलवाट विद्यान मैं आधार लेनी आरोप దేనికి ఆధారాలు ఉండవు ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు చూపించమనండి చెప్పమనండి ఎక్కడ ఏంటి అలా మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క నిమిషం పూర్తి చేయను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే సిఐడి వాళ్ళే సిఐఎస్ఎల్ వాళ్ళే ఎస్బి వాళ్ళే నిరూపించమనండి అబ్బా ఎందుకు ఈ గోళ ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు మామగారు డైలాగ్ గుర్తొస్తుంది భయం మా బయటదేరడం లేదు ఎందుకు భయపడతామండి ఏం తప్పు చేసామని భయపడతామండి ఇక్కడ ఎందుకు భయపడాలి మేము ఏం తప్పు చేశామని తప్పు చేశాడు దేవుడికి భయపడ్డ అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాట్లాడతాం స్వామి రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా బ్రహ్మని చూసారా ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కునేలే
వాళ్ళు వాళ్ళ రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. అది మీరు కార్యకర్తలు నడితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలందరూ కూడా గతంలో కలుసుకోవడం జరిగింది. ఎస్ కలిసికట్టుగా పోరాడాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం. సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది. ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు. మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని. వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళు ఎగరేసుకుని నెక్స్ట్ లోకేజ్ నెక్స్ట్ లోకేజ్ ఇట్లా నా నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు. చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2500 కోట్లు, ఈరోజు 2500 కోట్ మార్కెట్ క్యాప్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకు ఏమైనా అవసరమా? అవసరమా? అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది? 250 కోట్లు వస్తుంది. మాకు అవసరమా ఇది? ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? సో ఏ నేను మంత్రిగా దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా 2 సంవత్సరాల 4 నెలల్లో. ఏనాడు తప్పు చేయాలి? దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి? అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్డుకి, కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మసక్యంగా లేనేలేదు, బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ. ఒక్క నిమిషం అండి, చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టింది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ టెర్రరిస్ట్, చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ నక్సలైట్, చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఎ స్మగ్లర్. ప్రజల కోసం పోరాడారు కనుకనే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జైల్లో పెట్టారు. తప్పేంటి మళ్ళీ? ఆయన ఏమి షెల్ కంపెనీలు పెట్టి క్విట్ ప్రోకో చేసి ఒక భారతీ సిమెంట్స్కో, ఒక ఇందిరా టెలివిజన్కో, లేదంటే జగతి పబ్లికేషన్ అంటే సాక్షి టీవీ, సాక్షి పేపర్కో, క్యారమెల్ ఏషియా హోల్డింగ్స్, సందూర్ పవర్ ప్లాంట్, ఈ ఈ కంపెనీలకు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, అవసరం కూడా లేదు. ఇంక నేను చెప్పా ఈరోజు కంపెనీ వల్ల 2500 కోట్లు మార్కెట్లో ఉంది, మాకు లిస్టెడ్ కంపెనీ. మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు,
చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డుపైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డుపైన ఆపేసి చివరికి ఆయన రోడ్డుపైన పొడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రం తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది. అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి, ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థను అన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు, ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి, అంత తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను, లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. ఆయన ఒకటే, ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి తెలుగువాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా, నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మమ్మల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరు బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని, దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప దానికి వేరే విమోచనం లేదు. ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు, దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే. అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు. అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు ఈ యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది అన్యాయం అని ముఖ్యించి చెప్పడం. సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగల మన దేశంలో. ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ ఎప్పుడు ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు, అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకునే దౌర్భాగ్యం. అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనల్కి మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు. అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయాం, కోల్పోయే పరిస్థితి అని చెప్పను. చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు,
యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇలా జరిగిన దానికి అసలు ఏమి ఇన్ని ఏళ్ళ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. ఇప్పుడు ఒక మచ్చకొండ లేని మనిషి అటువంటిది అంటే ఎవ్వడు నమ్మలేక అసలు నమ్మలేదంటే అసలు జరిగితే కదా ఏముంది అందులో. ఆయన సంతకం పెట్టారా? ఆ పైన ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీ ఆయన రికమెండ్ చేశాడు ఇది బాగుంది అంటే ఎస్ బాగున్న దానికి ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇన్నోవేటివ్ అంటే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం వివిధ రకాలుగా ఆయన మహిళా సాధికారత కోసం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని ఆనాడు బాకర గ్రూపులు అయితే ప్రారంభించడం అయితేనేమి అంత కంప్యూటరైజేషన్ చేయడం ఏంటి మండల వ్యవస్థలలో ఫైబర్ గ్రిడ్ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అంటాడు నేను ఈ రాష్ట్రానికి ఫైబర్ గ్రిడ్ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది ఫైబర్ గ్రిడ్ చేసేది ఏమీ లేదు. ఆ తవ్వి ఇదిగో ఇప్పుడు అన్ని మాఫియా ల్యాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇది ఈ తవ్వకాలు చేస్తానన్నమాట. ఫైబర్ గ్రిడ్ అంటే గుర్తుపెట్టుకోండి అది ఆయన చేసే ఇప్పుడు తవ్వకాలు అటువంటిది. అసలు ఏమి ఆధారం అసలు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చంద్రబాబు నాయుడిని ఇలా ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని అడుగుతున్నాం. చట్టం వాళ్ళదే అంతా వాళ్ళదే వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు. మానసికంగా అంటే ఇక్కడ మనుషులు కూడా ఆయన బాధ అదే ఆయనకి నేను నాకేమవుతుందని కాదు. నా రాష్ట్రం ఎటుపోతుంది నా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు యువత యువత కోసమే కదా స్కిల్ డెవలప్మెంట్ పెట్టింది. యువత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశం మా శక్తి అనుకున్న శక్తి యువత. అటువంటి శక్తి నిర్వీర్యమైపోయి నిస్తేజమై ఒక దారి లేక దిక్కుతోచక ఇవాళ ఇదొక గంజాయి గంజాయిలో మన నంబర్ వన్ దేశంలో ఆ గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయికి అలవాటు చేసి ఇవాళ వేలెత్తనివ్వకుండా ఎవరు వాళ్ళని ప్రశ్నించే అంటే జవాబుదారి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జవాబుదారి ప్రభుత్వం ఎమ్మెల్యేని నిలదీసేవారు ఏదైనా పనులు కాకపోతే. అటువంటిది ఎవరు వేలెత్తి అడగకూడదు వేలు చూపి వేలెత్తి చూపకూడదు అన్న ధోరణిలో చందా నెలతుంది ఈ ప్రభుత్వం. మరి అందరికీ ఇక వివరాలన్నీ తెలుసు. ఆనాడు ఆయన సంతకం పెట్టలేదు అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తే క్యాబినెట్లో పెట్టి అది ఆమోదమయ్యి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారుగా అక్కడ అంటే అది తరచు జరిగింది అనుకో ఇప్పుడు మోపుతున్నారు. కానీ తరచు ఏమైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చాక అది ఎవరు అజయ్ కలాం రెడ్డి గారు ఆయన రికమెండ్ చేశారు. అప్పుడప్పుడు గుజరాత్లో 2013లో దీన్ని అమలు చేయడం జరిగింది. అలా కాకుండా మొత్తం దేశంలో కూడా 8 రాష్ట్రాల్లో చేస్తే బ్రహ్మాండం చాలా బాగుందని దాన్ని అమలు ఇక్కడ ఓకే అన్నారు ఆయన. అంటే ఇదే పాలసీ మేకర్ ఆయన దానికి ఆయన బాధ్యులు కాదు కదా. దేనికి అసలు ఏం జరగలేదంటే ఇక్కడ బాధ్యులు కావడానికి ఎవడు ఎవడు బాధ్యులు కాదు. ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని మళ్ళీ ప్రేమచంద్ర రెడ్డి గారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఆయన ఎండి ఆయనేమో సంతకం పెట్టి ఎంఓయూ పెట్టి మళ్ళీ నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత మిగతాన్ని లెక్కల సంగతి అంతా తెలిసింది మీకు చాలా మనం చెప్పడం కూడా జరిగింది. అవన్నీ జరిగింది. అప్పుడు ఈడీ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ ఎంక్వైరీ దీంట్లో చాలా పవర్ఫుల్ అటువంటిది వాళ్ళు వాళ్ళని గ్రిల్ చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గ్రిల్ చేయలేదు. ఎందుకంటే ఇది ఈ పాత్ర ఇది ఏమి లేదు అక్కడేమో వాళ్ళని చేశారు ఈ ఆఫీసర్లు ఎవరిని చేయలేదు అంటే ఎవరు తప్పు చేశారు కాదు కాదు వాళ్ళు మంచి పదంలో ఉన్నారు. ఇప్పుడు అసలు నిజానిజాలు తెలియదు నిజానిజాల కంటే కూడా అసలు జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు పెట్టింది మొత్తం 6 క్లస్టర్లలో మొత్తం 42 కేంద్ర సెంటర్స్లో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఐటీ కాలేజీలు కావచ్చు వాటిలో అన్నింటిలో పెట్టడం జరిగింది. దానికి 213,000 మందికి తర్ఫీదు ఇవ్వడము 72,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడం ఇంత జరిగింది. తర్వాత 2021లో వీళ్ళే మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంట్లో ఈయన పేరు లేదు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. మరి నిజంగా అవినీతి జరుగుతుంటే మరి ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు సడన్గా ఏంటంటే అందరి ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆయన తిరగడం వల్ల ప్రజల్లో అవగాహన తీసుకోవడం వల్ల లేకపోతే యువగణం లోకేష్ బాబు తిరగడం వల్ల ఇదంతా చూసి ఓరో ఇక భయం పట్టుకుంది వాడికి. ఇక ఓడిపోవడం తథ్యం ఖాయం
నేను ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలంటే మసిపూడి మసిపూతులు మారడం మారడకాయ ఇక తీసుకెళ్ళి ఇన్ని ఇలా ఇప్పుడు ఇది ఇన్ని రోజులు ఎవరిని ఇలా రిమాండ్ ఉంచడం ఎక్కడా లేదు వాడు రెండు రోజులు ఉంచుతారు సరే దాని తర్వాత ఎంక్వైరీ అదే జరుగుతుంది ఇదే మొట్టమొదటిసారి సో ఇలా వాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేవలంగా ఇది ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చట్టాలని అతిక్రమించి వాడు చేసిన రాజకీయ కక్షకు నిదర్శనం తప్ప వేరేది ఏది కాదు ఇందులో సత్యం లేదు జుడిషియల్ డిపార్ట్మెంట్ సార్ ఒకటి అది బీజేపీ నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు అనుకున్నా దానికన్నా నాకు తెలియదు మీరు చెప్తే మొదటిసారి నేను వింటాం కానీ మేము అడిగింది ఒక విషయం ఉంది అదే కోర్టులో మేము ఏం అడిగామంటే ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేదానికి వచ్చారో వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కోర్టు తీసుకొని కాపాడండి అని చెప్పాం ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసిన ముందల అని మేము చెప్పాం అంతవరకు మేము అడిగింది వాస్తవమే దాని తప్ప మాకు ఈ విషయం అయితే మాకు తెలియదు దానిపైన నేనంటే స్పందిస్తాను నేనేమంటానంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి అంటే డౌట్ లేదు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు మేము మాత్రం ఈ అరెస్ట్ వాడికి భయపడేవాళ్ళం ఈ అరెస్ట్ వాడికి భయపడేవాళ్ళం కాదు న్యాయ పోరాటం చేస్తాం న్యాయపరంగానే పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో తెచ్చుకుంటాం ఎక్కడ చేస్తుంది దయచేసి అలాంటి ఆరోపణలు చేయొద్దండి నిన్న శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు పోలీసులు అక్కడ నిలబడ్డారు ఇది హైదరాబాద్ సంబంధించిన విషయం మళ్ళీ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం అనుకుంటాం ఆంధ్ర రాష్ట్రం అలాంటి పరిస్థితి ఉండదు మమ్మల్ని కనీసం రోడ్డు కూడా ఎక్కనియరు ఇంటి బయట వస్తే హౌస్ అరెస్ట్ అండి అక్కడ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఎక్కారు వాళ్ళందరూ శాంతియుతంగా ఐఎమ్ విత్ సిబిఎన్ అని పెట్టారు అంతే అక్కడనే కాదు బెంగళూరులో చెన్నైలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా చాలా మంది వచ్చి సంఘీభావం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆయన G20కి వెళ్ళకుండా అదో ఇదో అంటే వాళ్ళు అంత నమ్మేవాళ్ళు కాదు G20లో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు బిల్ క్లింటన్ని బిల్ గేట్స్ ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఇక్కడ డెవలప్ చేసి ఏదో అన్ని రకాలుగా చేసినా కూడా ఆయన క్రెడిబిలిటీ ఆయన బ్రాండ్ ఆయనే ఐఎస్బీలో కానివ్వండి తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రెడిట్ థ్యాంక్ యూ చంద్రబాబు గారు నాయకత్వం వర్దిల్లాలి అందరి విషయం.